లావైన థిక్ మరియు సన్నని థిన్ వస్తువులను గుర్తించడం. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం చూసాము లావైన మరియు సన్నని వస్తువులను గుర్తించడం మరియు అన్నిటికంటే లావైన మరియు అన్నిటికంటే సన్నని వస్తువులను గుర్తించడం. ఈ వీడియోలో మనం లావైన మరియు సన్నని వస్తువులను గుర్తించడంపై కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము. చోటు మరియు పింకీ ఈరోజు తమ ఇంటి వెనుక ఉన్న చెట్టుపై ఉయ్యాల వేయబోతున్నారు. పింకీ, ఉయ్యాల వేయడానికి ఏ ఏ సామాన్లు అవసరం? ఒక చెక్క ముక్క మరియు ఒక తాడు అంతే. చెక్క ముక్కలు ఎక్కడున్నాయి? పద చోటు అమ్మ దగ్గర నుంచి తాడు తీసుకుందాం. పింకీ మరియు చోటు అమ్మ నుండి తాడు తీసుకోవడానికి వెళ్తారు. అమ్మ, మాకు ఉయ్యాల వేయడానికి ఒక తాడు అవసరం. సరే చోటు, లోపల రెండు తాళ్లున్నాయి, వాటిని తీసుకోండి. సరే అమ్మా. చోటు లోపల నుండి రెండు తాళ్లను బయటకు తెస్తాడు. ఇదిగో తాళ్ళు. పద ఉయ్యాల కోసం ఒక తాడు తీసుకుందాం. ఈ తాడు చాలా అందంగా ఉంది. అవును, దీన్ని తీసుకుందాం. పిల్లలు, ఈ తాడు సన్నగా ఉంది. మీరు దానితో ఉయ్యాల చేస్తే మీరు కూర్చున్న వెంటనే అది తెగిపోతుంది. సరే అమ్మా, ఇప్పుడేం చెయ్యాలి? పిల్లలు, మీరీ లావు తాడుతో ఉయ్యాల వేయాలి. అప్పుడది మీరు కూర్చున్నప్పుడు తెగిపోదు. పిల్లలు, మీరేమంటారు? ఈ తాడు మునుపటి తాడు కంటే లావుగా ఉందా? పింకీ, మనం ఈ తాడుతో ఉయ్యాల వేద్దాం, ఎందుకంటే ఇది మునుపటి తాడు కంటే లావుగా ఉంది. శభాష్ పిల్లలు, మీరు సరిగ్గా చెప్పారు. రండి, నేను మీకు ఉయ్యాల వేయడానికి సహాయం చేస్తాను. లావు తాడుతో ఉయ్యాల వేసిన తర్వాత చోటు మరియు పింకీ బాగా ఉయ్యాల ఊగారు. కాబట్టి పిల్లలు, మీరు చూశారు, చోటు మరియు పింకీ ఉయ్యాల వేయడానికి సన్న తాడును కాకుండా లావు తాడును ఎంచుకున్నారు. పిల్లలు, ఈ రెండు పెన్సిళ్లలో లావు మరియు సన్నని పెన్సిల్ను మీరు గుర్తించగలరా? అవును, ఇది లావు పెన్సిల్ మరియు ఇది సన్నని పెన్సిల్. కాబట్టి పిల్లలు, ఈ రోజుకింతే. ఈ వీడియోలో మనం లావు మరియు సన్నని వస్తువులను గుర్తించడంపై కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము. తరువాతి వీడియోలో మనం అన్నిటికంటే లావైన మరియు అన్నిటికంటే సన్నని వస్తువులను గుర్తించడంపై కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.